క్రీస్తునందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన అద్వితీయమైన నామంలో మీ అందరికీ ప్రభు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ప్రభువారు మనకు ఉచితంగా అనుగ్రహించాడు. శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని వినటానికి ప్రార్థన చేసుకొని శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం విందాం. మహాపరిశుద్ధుడు అని తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు ఈ సమయాన్ని బట్టి. ప్రభు మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం నాయనా. మమ్మల్ని సజీవ లెక్కలో చేర్చి ప్రభువ మరి ఒకసారి ఈ వాక్యాన్ని అనేటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. మరి మీ పాదసన్నిధిలో కూర్చున్నట్టుగా ప్రభువ తండ్రి, అలాగే ప్రభువ నాయన అన్నాడు ప్రభు, మీరు కొండపై తండ్రి మీరు ప్రసంగిస్తూ ఉండగా ప్రజలందరూ ప్రభు నాయన శ్రద్ధగా వినినట్లుగా ప్రభువ, సముద్ర తీరం తండ్రి మీరు వాక్యాన్ని బోధిస్తుండగా ప్రజలందరూ ఆలకించినట్టుగా ఈ యొక్క వర్తమానాన్ని ప్రభు ప్రజలు వినటానికి సిద్ధపడి ఈ సన్నిధిలో తండ్రి మోకరించి అడుగుతుండగా సహాయం చేయండి ప్రభు. మీరు మాతో మాట్లాడండి, యథాస్తుండే నాతో కూడా మీరు మాట్లాడండి ప్రభు. శ్రేష్టమైన మీ వాక్యం ద్వారా మా ఆత్మీయ జీవితాన్ని బలపరచమని ప్రభు, మీరే బలముగా మమ్మల్ని మీ సేవలో నడిపించమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రండి మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి న్యాయాధిపతుల గ్రంథం 1:1-2 న్యాయాధిపతులు ఏలిన దినమునందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమును కాపురమునకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలిమెలేకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేర్లు మహలోను కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. పిల్లరా, రూత్ గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు మనం చదువుకోవడం జరిగింది. చాలాసార్లు దైవజనులు ఈ యొక్క వర్తమానాన్ని మనకు అందించి ఉంటారు. కొన్ని కొన్ని సార్లు దేవుని వాక్యాన్ని చదువుతుండగా దేవుడు కొన్ని ఆలోచనలు మీకు బయలుపరిచి ఉంటాడు. ఈ సమయం కూడా ఈ రూత్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో న్యాయాధిపతులు ఏలినటువంటి దినాల్లో ఒక కుటుంబం గురించి దేవుడు కొన్ని విషయాలు మనతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ఈ వర్తమానం మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉండాలని దేవుడు సిద్ధపరిచాడు. ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే న్యాయాధిపతులు దినాల్లో ప్రజలు వారి ఇష్టానుసారంగా జీవించినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక శ్రేష్టమైనటువంటి మాట మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 21:25 మనం చదివితే, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు కనుక ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చిరి. దేవుని వాక్యం మనం వింటూ ఉన్నాం. పిల్లరా, వాగ్దాన దేశాన్ని దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకి ఇవ్వటం జరిగింది. అద్భుతంగా మోషే మరియు యెహోషువా పరిపాలనలో వారి నాయకత్వంలో ప్రజలను కనాను దేశానికి నడిపించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడు తన స్వరమెత్తి తన ప్రజలతో మాట్లాడేవాడు. దేవుని వర్తమానాన్ని మోషే మరియు యెహోషువాలు ప్రజలు తెలియపరిచేవారు. ఏది ఏమై ఉన్నప్పటికీ అసాధ్యమైనటువంటి కార్యం కనానుని దేవుడు వారి చేతికి అప్పగించడం దేవుడు ఉచితంగా దయచేశాడు. ఐగుప్తుల వారు పడినటువంటి బాధలు, కష్టాలు, కన్నీళ్లు, భయంకరమైనటువంటి శ్రమలు వాటిని అన్నింటినీ చూచి నా ప్రజలు ఆ యొక్క బాధాకరమైన దేశంలో ఉండకూడదని పావులు తేనెలు ప్రవహించే దేశంలో దేవుడు నడిపించాడు. నడిపించినటువంటి సమయంలో దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇవ్వటం, కొన్ని నియమాలను, కొన్ని కట్టడలను, కొంత చట్టాన్ని సిద్ధపరిచి ప్రజలకు దేవుని దగ్గరకు అవటానికి కొన్ని మార్గాలను దేవుడు సిద్ధపరిచాడు. ఏది ఏమై ఉన్నప్పటికీ యెహోషువా కాలంలో కూడా ఆ యొక్క ఇశ్రాయేలు దేవుని యందు భయభక్తులు నిలిపినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అయితే యెహోషువా తరం అయిపోయిన వెంటనే దేవుని వాక్యం మనం గమనిస్తే న్యాయాధిపతులు అని వారు దేవుని ప్రజల్ని అన్యాయస్తుల చేతుల నుంచి విడిపించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ న్యాయాధిపతులు 15 మందిని మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథంలో ఒత్నీయుల దగ్గర నుంచి సంసోను వరకు 13 మంది మనకు కనిపిస్తారు. సమయాలు మొదటి గ్రంథంలో మిగిలినటువంటి ఇద్దరు న్యాయాధిపతులు ఏలీ సమయాలు మనకు కనిపిస్తూ ఉంటారు.
న్యాయాధిపతులు 15 మంది, 410 సంవత్సరాలు వారి కాలం జరిగింది. ఈ 410 సంవత్సరాల్లో ఇస్రాయేలీలు అనేటువంటి 12 గోత్రాల వారు ఏ కుటుంబం కూడా దేవునికి ఇష్టమైన కుటుంబంగా లేదంటే దేవుని చిత్తాన్ని నడుచుకునేటువంటి కుటుంబంగా కనిపించలేదు. ఏది ఏమై ఉన్నప్పటికీ దేవుడు అన్యాయస్తుల చేతిలో నుంచి దేవుడు తన ప్రజలు విడిపించేవాడు. ఈ న్యాయాధిపతులు నిలబెట్టి ఆ యొక్క అన్యాయస్తులు జయించి దేవుని ప్రజలకు విజయం ఇచ్చేవాడు. దేవుని వాక్యాన్ని గమనిస్తూ ఉన్నాం పిల్లరా. ఈ యొక్క ఆ శ్రేష్టమైన మాట ఆ దినముల్లో ఇస్రాయేల్కు రాజు లేడు కనుక ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చింది అని చెప్పి ఆ మాట మనం లేఖనాల్లో చాలాసార్లు చూస్తూ ఉంటాం. నిజమే పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ఆ దినాల్లోనే కాదండి, ఈ దినాల్లో కూడా దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉంటారు, లేదంటే దేవుని సన్నిధికి వెళుతూ ఉంటారు, దేవుని మందిరానికి నడిపించబడుతూ ఉంటారు. కానీ పనులేమో మారవు, ఆలోచనలు మారవు, తలంపులు మారవు, వారి కార్యాలన్నీ కూడా దేవునికి ఆయాసకరమైన కార్యాలే చేస్తూ ఉంటారు. ఈ వాక్యభాగాన్ని మనం గమనిస్తే న్యాయాధిపతుల దినాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ దినాల్లో కూడా కనిపిస్తూ ఉన్నారు. న్యాయాధిపతుల దినాల్లో ఇస్రాయేల్ ప్రజలు దేవునికి నమ్మకస్తులుగా ఉండవలసింది పోయి దేవునికి దూరమైనటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు దేవునికి దగ్గరైనటువంటి మనం, యేసు రక్తము చేత కడగబడినటువంటి మనం, మన జీవితాల్లో మాధుర్యమైనటువంటి ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఆశీర్వాదకరంగా సిద్ధపరచుకోవాల్సిన మనము దేవునికి దూరమై మన ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి వ్యక్తులు లేకపోలేదని బైబిల్ సెలవిస్తూ ఉంది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క న్యాయాధిపతుల దినాల్లో ఒక కుటుంబాన్ని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం మనం గమనిస్తే రూతు గ్రంథం అనేటువంటి ఈ యొక్క ప్రత్యేకమైన గ్రంథంలో ఆ కుటుంబ చరిత్ర అంతా కూడా రాయబడింది. చూడండి, ఆ కుటుంబం ఆ యొక్క వివరాలు మనకి ఇవ్వబడ్డాయి. మొదటి రోజు మనం చూస్తే న్యాయాధిపతులు ఏలిన దినము యందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేములో ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశానికి కాపురం ఉండుటకాయ వెళ్ళిరి. వాక్యం ఏంటన్నా ప్రియ దేవుని బిడ్డ, చూడండి, ఈ యొక్క ఆ ఇంటి యజమానుడు, లేదంటే ఇంటి యజమానురాలు, ఆ భార్య భర్తలు ఇద్దరు పిల్లరా, వాళ్ళకి దేవుడు ఇద్దరు కుమారులను ఇచ్చాడు. వారు యవనస్తులుగా ఉండి ఉండొచ్చు. దేవుని వాక్యని గమనిస్తే వీరు దేవుని సన్నిధిని విడిచిపెట్టి, లేదంటే బెత్లెహేమును విడిచిపెట్టి వారు మోయాబు దేశానికి వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వెళ్ళారు, ఈ యొక్క మోయాబు దేశానికి వెళ్ళటానికి గల కారణం ఏంటి? దేవుని వాక్యం మనం గమనిస్తే న్యాయాధిపతుల దినాల్లో ప్రజలు పాపం చేయటాన్ని బట్టి దేవుడు కోపగించుకొని ఆ దేశాన్ని కరువులతో నింపాడు. భయంకరమైనటువంటి నష్టాలు, శ్రమలు, కన్నీళ్లు, భయంకరమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఈ యొక్క న్యాయాధిపతుల దినాల్లో మనం చూస్తూ ఉంటాం. దేశమంతా కూడా కరువు, దేశమంతా కూడా శ్రమలు, దేశమంతా కూడా కష్టాలు. అయినప్పటికీ కష్టాలు అనుభవించారు, శ్రమలు అనుభవించారు ప్రజలు. దేవుని చిత్తము కొరకు ఎదురు చూసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. కానీ ఈ కుటుంబము న్యాయాధిపతుల దినాల్లో బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, బెత్లెహేము ఇజ్రాయెల్ దేశానికి సంబంధించింది. బెత్లెహేము రొట్టెల ఇల్లు అని వ్రాయబడింది. బెత్లెహేము దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలమని తెలియపరచబడింది. కానీ దేవుడు ఉండేటువంటి ఈ స్థలంలో నుంచి వారు దేవుడు లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భయంకరమైనటువంటి పాపిస్తుల మధ్యలోకి వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నారు. వాక్యాన్ని వింటున్న ప్రియా సహోదరి, ఈరోజు దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. ప్రియా సహోదరుడా, దేవుని నామాన్ని గణపరుస్తున్నావు. కానీ కొన్ని కొన్ని సార్లు, కొన్ని కొన్ని సమయాల్లో నీవు దేవుడు తెలియని ప్రజల మధ్యలోకి వెళ్ళి వారి అలవాట్లను, లేదంటే వారి ఆ కోరికలను, లేదంటే వారి తలంపులో నీవు షేర్ చేసుకుంటూ ఉన్నావు. దేవునికి కోపాన్ని పుట్టించే వ్యక్తిగా నువ్వు నిలబడుతున్నావు. దేవుని వాక్యాన్ని గమనిస్తే ఈ వాక్య భాగాలు చూడండి, వారి జీవితాల్లో ఒక భయంకరమైన కొన్ని తప్పులు చేశారు. ఆ తప్పులు చేసిన కారణాన్ని బట్టి పేర ఆ కుటుంబం అంతా కూడా నష్టపోయింది. ఆ కుటుంబంలో మగవారంటూ ఎవరు లేరు, అందరూ చనిపోయారు. ఉన్నదేమో నలుగురు, ఆ నలుగురిలో ఒక స్త్రీ, భర్త, పిల్లలు, కుమారులు ఇద్దరు వెళ్ళారు. వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళారు. దేవుని వాక్యం మనం గమనిస్తే పిల్లరా, 1 అధ్యాయం 21 వచనంలో రాయబడిన మాట చూడండి ఒకసారి. 1 అధ్యాయం 21 వచనంలో, నేను సమృద్ధి గలదానని వెళ్ళి తిని, యువత బెత్లెహేములో కరువులు కాటకాలతో ఉన్నప్పటికీ కూడా
దేవుడు ఈ యొక్క నయోమి కుటుంబానికి సమృద్ధికరమైన ఆహారాన్ని సిద్ధపరిచాడు. చూసారా, యూదా బెత్లెహేము అంత కరువు ఉన్నప్పటికీ నయోమి కుటుంబానికి కరువు లేదట. నేను సమృద్ధిగా ఉన్నాను, యూదా బెత్లెహేములో ఉన్నప్పుడు, నేను నా యొక్క భూభాగంలో ఉన్నప్పుడు నాకు అన్ని విషయాలు దేవుడు సహాయం చేశాడు. కానీ ఎందుకు వెళ్ళావు? వెళ్ళాను, ఆ కరువు నాకు వచ్చేదేమో అని. చూసారా, ముందుగానే ఆలోచన చేయటం. సరే, వెళ్ళినటువంటి ప్రాంతం ఇంకెక్కడికైనా వెళ్ళిందంటే లేదు, దేవుడు తెలియని ప్రాంతంలోకి వెళ్ళింది. వాక్యం ఏంటో ప్రియా, దేవుని బిడ్డ, కొన్ని కొన్నిసార్లు మన ఆలోచనలు, మన తలంపులు, మన కోరికలు మనల్ని దేవుని నుంచి దూరపరుస్తూ ఉంటాయి. ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే వారి ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఇష్టపడుతున్నారు. న్యాయపతుల దినాలు మనం చూసాం కదా, ఆ దినాల్లో ఇస్రాయేల్కి రాజు లేడు కాబట్టి వారి ఇష్టం అయిపోయింది. ప్రియరా, వీళ్ళు కూడా దేవుని మీద వారి అధికారాన్ని దేవునికి అప్పగించుకోవాలి. దేవుని వాక్యం మనం గమనిస్తే ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 12:8 రాయబడిన మాట, నేడు మనం ఇక్కడ చేయుచున్న మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. అక్కడ చూసారా, వాగ్దాన దేశాన్ని ఇవ్వకముందు దేవుడు చెప్పాడు, మీరు ఇక్కడ ప్రవర్తించినట్టుగా, మీకు ఇష్టమైన వాటిని మీరు చేసినట్టుగా అక్కడ చేయటానికి ఏమాత్రం వల్ల పడదంటూ ఉన్నాడు, ఏమాత్రం కుదరదంటూ ఉన్నాడు. కానీ వారు కనాన్ దేశానికి వెళ్ళగానే వారి ఇష్టాన్ని బట్టి నడుస్తూ ఉన్నారంట. వారి మనసులో ఉన్నటువంటి ఆలోచన బట్టి, వారు ఏ తలంపు వస్తే ఆ తలంపును బట్టి జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవుడు ముందుగానే శ్రద్ధగా చెప్పాడు, ఎంతో బాధ్యతతో చెప్పాడు. కానీ వారు ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత దేవునికి వ్యతిరేకంగా నిలవబడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. వాక్యం ఏంటప్పుడు ఆ దేవుని బిడ్డ, చూడండి, మొదట్లో ఉన్నటువంటి ఆ క్రమం వీరి జీవితంలో ముగింపులో కనిపించకుండా పోయింది. దేవునికి దూరం అయిపోయింది. దాదాపుగా 10 సంవత్సరాలు న్యాయాధిపతుల దినాల్లో కరువు వచ్చినటువంటి సమయంలో 10 సంవత్సరాలు ఈ యొక్క నయోమి కుటుంబం దేవునికి దూరం అయిపోయింది. 10 సంవత్సరాలు దూరమైనటువంటి కారణాన్ని బట్టి ఆ కుటుంబానికి వచ్చిన కష్టాలు ఏమో తెలుసా? దేవుని వాక్యం మనం చూద్దాం. 2వ వచనం, ఆ మనిషి పేరు ఎమీలెకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారని ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెరిమిటి అని ఎలిమెలెకు చనిపోయిన తరువాత, చూసారా, వారు దేవుని సన్నిధిని విడిచి దేవుడు లేని ప్రాంతంలోనికి వెళ్ళగానే ఆ కుటుంబంలో కలిగిన మొదటి భయంకరమైన నష్టం చూడండి. దేవుని వాక్యం చూస్తే ఆ ఇంటిని నడిపించేటువంటి యజమాని, కష్టపడేవాడు, ఆ ఇంటిని అంతటిని పోషించేవాడు, పిల్లరా, వాక్యం విన్న ప్రియ, దేవుని బిడ్డ, ఆ ఇంటి యజమాని పురుషుడు చనిపోయినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని సన్నిధిని విడిచిపెట్టడమే కారణం, దేవునికి దూరం అవుటే కారణం. ఈ యొక్క యూదా బెత్లెహేము వారి కుటుంబానికి కాపుదల ఉంది, భర్తకు కాపుదల ఉంది, భార్యకు ఉంది, కుమారులకు ఉంది, అందరికి కూడా సంరక్షణ ఉంది. దేవుని కాపుదల వారికి తోడుగా ఉంది. వారు ఏ రోజైతే ఆ ప్రాంతాన్ని విడిచి వారు బయటకు వెళ్ళటం ఇష్టపడ్డారో, ఆ ఇంటికి వచ్చిన మొదటి నష్టం ఆ ఇంటి యజమాని చనిపోయాడు. దేవుని వాక్యం మనం గ్రహిస్తూ ఉన్నాం, మనం వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డ, అతడు చనిపోయినప్పుడు ఈ నయోమి మనసు మార్చుకోవాలి, మార్చుకోలేదు. మార్చుకోకపోయింది కాక ఏం చేసిందో తెలుసా? ఇంకా అక్కడే ఉండి అక్కడే స్థిరపడదామనుకుంది. పిల్లరా, ఇద్దరు కుమారులు ఉన్నారు, పర్లేదులే, చక్కగా వాళ్ళు పెళ్లి చేసేస్తే, కోడళ్ళు వస్తే, ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు పుడితే నా కుటుంబం కూడా సమృద్ధిగా ఉండేది ఇక్కడ అంటూ ఉందే. కానీ ఏ కాటికి కూడా మోయాబులో స్థిరపడదాం, మోయాబులో నిలవబడదాం, మోయాబులో సంపూర్ణంగా ఉండిపోదాం అనుకుంటుంది. కానీ దేవుని సన్నిధికి వెళదామన్న ఆలోచన ఆమెకు ఏనాడు కూడా కలగలేదు. దేవుని వాక్యం మనం గమనిస్తే, వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, పేరు మాత్రమే దేవుని తలుచుకుంటుంది కానీ వారి జీవితాలు దేవునికి దగ్గరగా లేవు. దేవుని వాక్యం మనం గమనిస్తే, ఆ కుమారులకు వివాహం చేసింది, వివాహం చేసినటువంటి కొన్ని దినాల్లోనే కుమారులు ఇద్దరు కూడా చనిపోయారు. చూడండి ఎంత నష్టం. మొదటిగా భర్త చనిపోయాడు, రెండవదిగా కుమారులు ఇద్దరు కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆమె ఒక్కతే ఉంది, ఆమె కోడళ్ళు కూడా ఆమెతో ఉన్నారు. దేవుని వాక్యం మనం గమనిస్తూ ఉన్నాం. మోయాబు వెళ్ళినందుకు నయోమికి కలిగిన నష్టం, ఆ ఇంటిలో మగవారంటూ లేకుండా చనిపోయారండి. దేవుని వాక్యాన్ని గమనిస్తున్న ప్రియ సహోదరి, యూదా బెత్లెహేములో కరువులు మాత్రమే ఉన్నాయి, ఎవరికి తెగులు రాలేదు, ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు, ఎవరికి హాని జరగలేదు, అందరూ బాగానే ఉన్నారు, ప్రాణాలతో ఉన్నారు. కానీ దేవునిని విడిచిన కుటుంబం మాత్రం, ఆ యొక్క కుటుంబంలో ఉండేటువంటి పురుషులు సైతం అందరికి కూడా
చనిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇంత నష్టం జరగడానికి కారణం ఏంటి తెలుసా? వారి భక్తిహీనత, లేదంటే దేవుని సన్నిధికి వారు దూరమైనటువంటి క్రమం. వాక్యమిన్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని సన్నిధికి సరిగా వెళుతున్నావా? దేవుని మందిరానికి నడిపించబడుతున్నావా? దేవుని మందిరంలో ఆ యొక్క క్రమాన్ని నువ్వు పాటిస్తూ ఉన్నావా? ఈరోజు దేవుని మీద అలిగేవారు ఎక్కువ, దైవ జనుల మీద అలిగేవారు ఎక్కువ, దేవుని సంఘాల మీద అలిగేవారు ఎక్కువ. వాక్యమిన్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుని మీద నీ అలక్కాదు, దేవుని సంఘం మీద నీ అలక్కాదు, దైవజనుల మీద నీ అలక్కాదు, కానీ నీవు దేవుని సన్నిధికి వెళ్ళాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ చివరి దినాలు మనం చూస్తుంటే రకరకాల ఆలోచనలు అండి, భిన్నమైన ఆలోచనలు. వాక్యపిండ ప్రియ దేవుని బిడ ఈ యొక్క నయోమి తనకిష్టమైన ఆలోచనలు చేస్తుండదు. ఎప్పుడు కూడా తన ఆలోచనలు దేవునికి అప్పగేసి, ప్రభువా నా ఆలోచనలాగా ఉంది, చిత్తమైన బయలుపరచు ప్రభువా అని చెప్పి దేవుని అడిగేటువంటి మనసు లేదు. తన మనసుకి ఏది నచ్చితే దాన్ని వెంటనే చేసేదంట. భయంకరమైన నష్టం, కుమారుల్ని కోల్పోయింది, భర్తను కోల్పోయింది, విధురాలు అయిపోయింది, భయంకర పరిస్థితి చూస్తూ ఉన్నాం. రిక్తురాలని అంటుంది దేవుని వాక్యంలో. ఇంతగా గాయపరచబడటానికి కారణాలు ఏం తెలుసా? కొన్ని విషయాలు చెప్పి ఈ వర్తమానాన్ని మీకు అందించాలని ఇష్టపడుతున్నాను. నయోమిలో కొన్ని విషయాలు మనం గమనిద్దాం. వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ్డ, ఆమె జీవితంలో మొదటి తప్పు ఏంటో తెలుసా? దేవుడు వాగ్దాన భూమిని ఇస్రాయల్ ప్రజలకు ఇచ్చాడు, ఇస్రాయల్ ప్రజలు ఉండటానికి అనుకూలపరిచాడు. అది పావులు తేను ప్రవహించే దేశమని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ దేశంలో దేవుడు స్థిరంగా ఉండి, లేదంటే వారి ప్రార్థనల వైపు ఆలకిస్తూ వారికి మేలు చేయాలని దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆ దేశాన్ని పరిపాలించడానికి న్యాయాధిపతులు, లేదంటే నాయకులు, లేదంటే ప్రవక్తలు, దేవునికి చెందినటువంటి వ్యక్తులు అక్కడ చాలామంది ఉన్నారు. యూదా బెత్లెహేములో దేవుని వాక్యాన్ని బోధించేటువంటి దైవజనులు ఉన్నారు. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, ఆమె జీవితంలో చేసిన పొరపాటు ఏంటి తెలుసా? వీటన్నిటినీ ఈ యొక్క దేవుని ప్రవక్తలను, లేదంటే న్యాయాధిపతులను, ఇస్రాయల్ ప్రజలను అందరిని విడిచి దేవుడు తెలియని ప్రాంతంలోనికి వెళ్ళటమే ఆమె చేసిన మొదటి తప్పు. మోయాబ్కి వెళ్ళింది. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే మోయాబీలు ఎవరు? లోతు సంతానం. లోతు పెద్ద కుమార్తెకు పుట్టినటువంటి సంతానం. వారు క్రమమైన సంతానం కాదు, అక్రమంగా పుట్టినవారు. ఇస్రాయల్ ప్రజలకి వారు శత్రువులుగా మార్చబడిన వారు. వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ్డ, ఇస్రాయేలు ఈ యొక్క కానానికి వెళ్ళేటువంటి సమయంలో మోయాబు మైదానంలో ప్రవేశించినప్పుడు ఈ యొక్క మోయాబీలు ఇస్రాయేలీలకి దేవుని నుంచి కోపం తెప్పించడానికి మోయాబీలు ఇస్రాయేల్ని పాపములో దించారండి. దేవుని ప్రజల్ని మంచిగా బ్రతకనివ్వరు ఈ మోయాబీలు. దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధాన్ని తెంచివేయాలని చూస్తూ ఉంటారు. మోయాబీలు లోకానుసారులు, శరీరానుసారులు, వారితో సహవాసం చేయటం ప్రారంభించింది. అప్పటి వరకు ప్రార్థన చేసేదేమో, ఇక ప్రార్థన జీవితం కూడా ఆగిపోయింది. మోయాబు జీవితంలో మొదటి తప్పు ఈమె బెత్లెహేమును విడిచి మోయాబును వెంబడించటం. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు దేవుని సన్నిధిని విడిచావా? దేవుని సన్నిధికి దూరంగా ఉన్నావా? దేవుని సన్నిధి దూరం అయిపోయి ఈరోజు నీ చుట్టుప్రక్కల ఉన్న వారందరూ కూడా అన్నిలా దేవుడు భక్తి లేని వారా? వారి ఇష్టానుసారంగా జీవించేవారా? అయితే జాగ్రత్తగా విను, ఆ తెగులు నీ మీదకి రాకముందే, నయోమి నష్టపోయినట్టుగా నష్టపోకముందే నువ్వు దేవుని సన్నిధికి నడిపించబడు. భర్త చనిపోయినప్పుడన్నా నయోమి మోయాబును విడిచి ఈ యొక్క కణానికి బెత్లెహేముకు రావాల్సింది, కానీ రాలేదు. ఇంకా మన కుటుంబాలకు ఆ శ్రమ రాలేదు. రాకముందే మన ప్రవర్తన సరి చేసుకొని, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని, దేవుని బిడ్డలు ఉండేటువంటి స్థలంలోనికి నడిపించబడటానికి సిద్ధంగా ఉండు. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, రెండవ తప్పు చూసారా? ఆమెలో మనం గమనిస్తే మొదటి అధ్యాయం 21 వచ్చిన మనం చూడండి ఒకసారి ఆ మాటని, నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని. ఏంటంట? నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని. అన్నీ ఉండి కూడా దేవునికి దూరమైందంట. సమృద్ధి అంటే అన్నీ ఉండినట్టే కదా. ఆహారం ఉంది, వస్త్రాలు ఉన్నాయి, చక్కని ఇల్లు, భర్త, పిల్లలు, ఆ కుటుంబానికి ఏ తెగులు రాలేదు, సంతోషంగా ఉన్నారు, అన్నీ ఉన్నాయంట. నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని అంటుంది. ఈ రోజుల్లో కూడా చూడండి, అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదిస్తున్నప్పటికీ కూడా దేవునికి దూరం అయ్యేవారు ఉన్నారు. ఎందుకమ్మా నువ్వు రాలేదంటే, నాకు బాగాలేదని రాలేకపోయానంటే అదొక కారణం. ఎందుకు రాలేకపోయాడు? నాకు అన్నీ బాగానే ఉన్నాయండి, రాలేకపోయినంటే ఆ కారణం సరైన కారణమా? కాదు. ఈరోజు దేవుడు నీకు ఇవ్వడానికి అన్ని రకాలుగా నీకు
దేవుడు ఆశీర్వాదాలతో నింపి అన్ని స్థిరపరిచాడు. ఈరోజు అన్నీ ఉండి రాని వారు అనేక మందిగా కనిపిస్తూ ఉన్నారు. ఇవి అన్నీ ఉందంట, ఇంకేదైనా తెగుల మీదకు వచ్చి దేవుని ఎదురు చూస్తుందంట, అది రాకముందే తప్పించుకోవాలి. నిన్ను తప్పించాలన్న ఆలోచన దేవునికి ఉంది, ఆలోచన నీది కాదు. యెహోవా నా కాపరి, నాకు లేమీ లేదు అంటూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు లేని వారు అనేక మందిగా ఉంటూ ఉన్నారు. లేనివారు లేకపోయినప్పటికీ భక్తి జీవితాన్ని కలిగి దేవునికి దగ్గరగా జీవిస్తున్నారు. దేవుడు నీకు అన్నీ ఇచ్చినప్పటికి కూడా భక్తి జీవితాన్ని పోగొట్టుకొని దేవునికి దూరం అవుతూ ఉన్నాం. ఆ యొక్క యూదా బెత్లెహేములో లేనివారు చాలామంది ఉన్నారండి. ఇవికి అన్నీ ఉన్నాయి, ఉండి కూడా దేవునికి దూరం అయిపోయింది. కనుక ఈ యొక్క ప్రవర్తన మంచి ప్రవర్తన కాదు, ఈ ఆలోచన మంచి ఆలోచన కాదు. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న వారి జీవితాల్లో కూడా ఇలాంటి వారు ఎవరు ఉంటే మీ ఆలోచన సరి చేసుకోండి. అన్నీ ఉన్నాయి వెళ్ళిపోయింది, తక్కువైతే మనుషుల మీద అలగాలి. అన్నీ ఉన్నా కానీ అలిగేవారు చాలామంది ఉన్నారు. వాక్యం వింట ప్రియ దేవుని బిడా, నీ ఆలోచన మంచిది కాదు దేవునికి తెలియపరుస్తున్నాడు. మూడో మాట మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను, చూడండి. దేవుని వాక్యం మనం గమనిస్తే 21వచనంలోనే, నేను సమృద్ధి గలదానని వెళుతుని యెహోవానను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను. చూసారా, ఈ వాక్య భాగంలో గమనిస్తే యెహోవానను రిక్తురాలిగా చేశాడని చెప్పి వంక పెడుతుంది. ఎవరికి వంక పెడుతుంది? దేవునికి వంక పెడుతుంది. నేను సమృద్ధిగా ఉన్నానయ్యా, వెళ్ళాను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగానే అన్నీ పోయినాయి, తప్పు నాదే అని చెప్పట్లా, తన తప్పును తాను ఒప్పుకోవట్లేదు. తప్పు వచ్చేసరికి దేవుని మీద మోపుతూ ఉంది, దేవుడే నన్ను ఏమి లేని దానిగా చేశాడని చెప్పి అంటుంది. వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ఈ వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి మరొక బలహీనత ఏంటో తెలుసా? తన తప్పును తాను ఒప్పుకునే స్థితికి లేదు. ఆ తప్పును ఇంకా ఎవరి మీదైనా సరే నెట్టడానికి సిద్ధంగా ఉంది. ఎవరి మీద నెట్టింది తెలుసా? జీవం కలిగిన దేవుని మీద నెట్టేశాను. దేవుడే నన్ను ఇట్ట చేశాడు. దేవుడు అట్ట ఎందుకు చేస్తాడు? చేస్తాడా? అంత అవసరం దేవునికి ఏంటి? నువ్వు సంతోషంగా ఉండాలని దేవుని కోరిక, నువ్వు మంచిగా ఉండాలని దేవుని కోరిక, నువ్వు దీవించబడాలని దేవుని కోరిక. నువ్వు ఆనందపడితే దేవుడు కూడా ఆనందపడతాడు, వేడుస్తుంటే దేవుడు ఆనందపడడు. అంత ఘోరమైన నష్టం జరిగినప్పటికి కూడా నీ బుద్ధి మారలేదు. 10 సంవత్సరాలు పోయినా కానీ, భర్త చనిపోయినా కానీ, కుమారులు చనిపోయినా కానీ నింద దేవుని మీద మోపేటువంటి ఆలోచన ఆమెలో పోలేదండి. నిందలన్నీ కూడా దేవుని మీద నడుతుంది. దేవుడు నన్ను రిక్తురాలిగా చేశాడయ్యా అంటుంది. దేవుడు ఎందుకు చేస్తాడు? అంత అవసరం ఏంటి దేవునికి? నేను మోయాబుకి వెళ్ళాను కాబట్టి, ఆ ప్రజలతో తిరిగాను కాబట్టి, భక్తి లేని వ్యక్తులతో నా సహవాసాన్ని పెంచుకున్నాను కాబట్టి నాకు దెబ్బ తగిలిందని చెప్పట్లేదు. తన మీద తాను తన తప్పును తాను తెలుసుకోవట్లేదు. వాక్యం వింటే ప్రియ సహోదరి, ఈరోజు అనేక మంది అనేక భయంకరమైన బలహీనతలో స్థిరపడిపోతూ ఉన్నారు, నిలబడిపోతూ ఉన్నారు, చేసే తప్పును ఏమాత్రం కూడా సరిచేసుకోలేకపోతూ ఉన్నారు. ఇంకా ఎవరైనా గద్దిస్తే, ఎవరైనా అడిగితే అంటూ ఉంటారు, నేను చేసేది పెద్ద తప్ప, అదిగో ఆమెను అడుగుపో నాకంటే పెద్ద తప్పు చేస్తుంది, అతను అడుగుపో అని చెప్పి ఇతరుల వైపు చూపిస్తున్నారు. కానీ వారి బలహీనతను దేవుని సన్నిధిలో ఒప్పుకునేవారుగా లేరండి. దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు, నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, 10 సంవత్సరాల తర్వాత మరలా ఒక చక్కని మాట వినింది. ఏ మాట అది? దేవుడు యూదా బెత్లెహేమును దర్శించాడు. వెంటనే సంతోషం, యూదా బెత్లెహేమును దర్శించాడు, ఈవెన్ ఇంకా దర్శించాల. మోయాబు నుండి దేవుడు ఎందుకు దర్శిస్తాడు? అప్పుడు బుద్ధి మార్చుకొని మోయాబు నుంచి మెల్లిగా బయలుదేరింది. పోయేటప్పుడు అందరూ వెళ్ళారు, వచ్చేటప్పుడు ఒక్కతే వస్తుంది, ప్రక్కన తన కోళ్ళు ఉంది. చూసేవారు అందరూ అంటూ ఉన్నారు, ఈమె పోయేటప్పుడు అందరూ వీరులాంటి కరువులు ఇరుక్కుపోయిన వారే, కరువు కాటకాల నలిగిపోయిన వారే, వెళ్ళిపోయింది. కానీ వచ్చేటప్పుడు వాళ్ళు సంతోషంగా తింటూ ఉన్నారు, చక్కగా ఉంటూ ఉన్నారు. బిడ్డలు, వారి భర్తలు, లేదంటే అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈమె ఒక్కటి ఒంటరికి వస్తుంటే అందరు చూసి ఆత్రిపోయారు. ఈమె ఎవరో నయోమిలా కనబడుతుంది కదా అంటూ ఉంటే అందరూ కూడా ఆలోచన చేసి ఒకసారి నయోమి దగ్గరికి వచ్చేటప్పుడు, నువ్వు నయోమిలాగునో నయోమివేనా? అవునయ్యా నయోమినే అంటుంది. చక్కగా ఉండేదానివి కదా, ఏమైంది నీకు? మోయాబుకి వెళ్ళానయ్యా. ఏడు ఎలిమిలేకేడి? చనిపోయాడయ్యా. పిల్లలేరి? చనిపోయారయ్యా. వాక్యం బిడ్డ ప్రియా దేవుని బిడ్డ, నయోమి పిల్లలతో కూడా ఉన్నటువంటి పిల్లలు యూదా బెత్లెహేములో చక్కగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. నయోమి భర్తతో ఉన్నటువంటి అనేక మంది స్నేహితులు యూదా బెత్లెహేములో క్షేమంగా ఉన్నారు. కానీ నష్టపోయింది నయోమి కుటుంబమే.
ఎంత భయంకరమైన నష్టం. చివరికి ఆమె తిరిగి వచ్చింది కాబట్టి దేవుడు క్షమించి వేశాడు. ఎంత ఘోర పాపినైనా కానీ దేవుడు క్షమించే దేవుడు. నీ మనసు మార్చుకుంటే, నీ బలహీనతలను సరిచేసుకుంటే, దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే, వాటిని విడిచిపెడితే దేవుడు ఖచ్చితంగా నేను దర్శిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనుషుల మీద అలగటం, లేదంటే దేవుని మీద అలగటం, లేదంటే దేవుని సంఘం మీద అలగటం, ఇవి కాకుండా నీ ఆత్మీయ జీవితం సరి చేసుకొని దేవునికి దగ్గర అవ్వాలని ప్రభువు నీకు తెలియపరుస్తున్నాను. అలాగ ప్రార్థన చేసే ఎవరు ఉంటే దయచేసి తలలోంచండి. మీకు ప్రార్థన చేయటానికి దయజనుగా నేను సిద్ధంగా ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిందే మీకు వందనాలు. ఈ సమయంలో మీ వాక్యాన్ని విన్నాం ప్రభు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే ప్రభు, ఎన్నో విషయాలు దూరమవుతూ ఉన్నాం. లోక సంబంధమైన వాటి వైపు తండ్రి ఆకర్షించబడుతూ పరుగులెడుతున్నారు ప్రజలు. ఆయన అయ్యా లోకస్తులు వెళుతున్నారంటే ప్రభు వింతేం కాదు నాయన, కానీ రక్షణ పొందిన వారు, మారు మనసు పొందిన వారు అయ్యా, స్థిరమైనటువంటి ఆత్మీయులే ప్రభు, అన్నిటిని విడిచి ఈరోజు లోకంలో పరిగెడుతున్నటువంటి నాయన అనేకమైనటువంటి ప్రజలు కనిపిస్తున్నారు ప్రభా. వారి మనసులు తండ్రి ప్రభా మీరు సరిచేయండి, వారి తలంపులు సరిచేయండి ప్రభా. వారి ఇష్ట ప్రకారం వారి జీవితాలు నడుచుకుంటున్నారు, అలా కాకుండా మీ చిత్త ప్రకారం నడిచేవారిగా సిద్ధపరచుకుని కూర్చుని సహాయించండి. ఇదిగో నాయన ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తూ ప్రభా అనేక మంది ఇప్పుడే ప్రార్థన లేక ఇవ్వించారు ప్రభా. ఎవరైతే ఒప్పుకుంటూ ఉన్నారో వారిని క్షమించి విడిచిపెట్టినైనా గొప్ప పర సంబంధమైన ఆశీర్వాదాలతో నింపని కోరుతున్నాను సహాయించండి. వేటినైతే కోల్పోయారో తిరిగి వాటిని దయచేయమని కోరుతున్నాను సహాయించండి. సమృద్ధిగా దయచేయండి ఆయన. ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా అనేక మందికి ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా స్థిరపరచుకుని కోరుతున్న సహాయం చేయండి. మీకేం మహిమ చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ మీ దాస్తున్నట్టు నాతో కూడా మాట్లాడింది మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడునని ప్రభు సెలవిచ్చాడు. ప్రియులారా, ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాం. సువార్త పరిచర్య, అనేక మందికి సువార్త అందించబడటానికి దేవుడు అనేక విధాలుగా ద్వారాలు తెరిచి ఉన్నాడు. దానిలో ఒక భాగము ఈ యొక్క టెలివిజన్ కార్యక్రమం. ప్రియులారా, ఇక్కడ మనం ఒక స్థలం నుండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే కొన్ని వేల గ్రామాలకు, కొన్ని రాష్ట్రాలకు, కొన్ని దేశాలకు దేవుని వాక్యాన్ని పంచిపెట్టేటువంటి భాగ్యాన్ని, దేవుడు మార్గాన్ని సులువు చేసి ఉన్నాడు. ప్రియులారా, ఈ అమూల్యమైన పరిచర్య చేయటానికి మేమెంతో ఇష్టపడుతూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఈ యొక్క టీవీ పరిచర్య అభివృద్ధి కొరకు, ఈ యొక్క పరిచర్య కొనసాగించడానికి మీరు ప్రార్థన చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారం అందించమని ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నాం. ఒక్కొక్క ఎపిసోడ్కి అయ్యే ఖర్చు 1000 రూపాయలు మాత్రమే. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక పూర్తి ఎపిసోడ్కి సహకరించి ఈ పరిచర్యను బలపరచగలరు. లేని ఎడల ఒక 500 రూపాయలు కానుకును ఈ యొక్క పరిచర్యకు మీరు ప్రత్యేకించి మాతో సహకరించగలరని ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. మా మొదటి ఆరాధన ప్రార్థనా గోపురం, చిన్నకొండ్రుపాడు, ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా. ప్రతి ఆదివారం ఆరాధన సమయం ఉదయం 8 గంటలకు. మా రెండవ ఆరాధన ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కృత కాలనీ, 11వ లైన్, మిర్చి యార్డ్ దగ్గర, చిలకలూరుపేట రోడ్, గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయము ఉదయం 10:30. మా మూడవ ఆరాధన మమ్మీ డాడీ ఓల్డ్ ఏజ్ హోమ్, ఆకులవారి తోట, ఎస్పి బంగ్లా బ్యాక్ సైడ్, గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయము సాయంత్రం 4 గంటలకు. మా చిరునామా పాస్టర్ టైటస్ గారు, ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కృత కాలనీ, 11వ లైన్, చిలకలూరుపేట రోడ్, మిర్చి యార్డ్ దగ్గర, గుంటూరు. మీరు సంప్రదించవలసిన మా ఒకే ఒక ఫోన్ నంబర్ 8712141923.